నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ నేను ఊహా సంతోష్ ఇవాల్ టాపిక్ చూద్దాం అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ఎన్నో సాధారణ దేశాలు సైతం భారత జాతి ఆచారాలు సంప్రదాయాలు నాగరికతను చూసి ముచ్చట పడుతున్నాయి భారత్ ది గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నాయి మన దేశ పవిత్ర సంప్రదాయాలను పాటించడానికి ఉత్సాహం చూపుతున్నాయి ప్రపంచ బ్యాంకు మాత్రం భారత్ పైన భారతీయ సంప్రదాయాలపైన అనుచిత వ్యాఖ్యలు చేసింది పాకిస్తాన్ మహిళా స్నేహపూర్వక దేశంతా భారత్ కాదట భారతీయ ప్రాచీన సంప్రదాయాలు మహిళా శక్తిని వెలుగు చూడనివ్వలేదట వరల్డ్ బ్యాంక్ కు చెందిన కొందరు ఈ వదరుబోతు మాటలన్నీ వల్లించేశారు వందల సంవత్సరాల క్రితం అమెరికా చికాగో సభలో మహిళా శక్తి మహిళలకు దేశం ఇచ్చే గౌరవం భారతీయ విశిష్ట సంప్రదాయాలు విశ్వవ్యాప్తంగా వినిపించిన వివేకానంద స్వామి గురించి ప్రపంచ బ్యాంకుకు తెలీదా నాడు ఆ సభలో ఊకదంపుడు ఊదరగొట్టుడు ఉపన్యాసాలు సాగుతున్న వేళ అసలు సిసలు ఆప్యాయత పూర్వక సంబోధనతో సోదరి సోదరులారా అంటూ ఉపన్యాసం మొదలెట్టి భారతీయ సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఆప్యాయతలు అనురాగాలు మహిళా సాధికారత తదితర ఎన్నో విషయాలు వివరించి శభాష్ అనిపించుకున్న స్వామి వివేకానంద నాటి బోధనలు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా యువతకు ఎంతో ఆదర్శనీయం ప్రాచీన కాలంలో భారతావణిలో మహిళలకు ప్రాముఖ్యం లేదు అన్న ప్రపంచ బ్యాంకుకు యత్ర నార్యంతు పూజ్యంతే అనే భారత సుభాషితాల గురించి తెలుసా యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని దీని అర్థం హిందూ సంప్రదాయంలో ప్రథమ గౌరవం నారీమనులకే ఇస్తారు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కొలిచేటప్పుడు అమ్మవార్ల పేర్ల ముందు తలిచి ఆరాధనలు చేస్తారు సరస్వతి బ్రహ్మదేవుడు లక్ష్మీ నారాయణులు పార్వతీ పరమేశ్వరులని ఆరాధనలు చేస్తారు రీషేపింగ్ అబౌట్ జెండర్ ఎవే ఫార్వర్డ్ అనే పేరుతో ఇటీవల ప్రపంచ బ్యాంకు అధ్యయనం నిర్వహించింది ఆ అధ్యయన సారాంశాన్ని వెల్లడించి పాక్ పై తనకున్న అవ్యాజ్య ప్రేమను తెగ ప్రదర్శించేసింది అసత్య అసందర్భ అనుచిత వ్యాఖ్యానాలను అడ్డు అదుపు లేకుండా ప్రవచించేసింది శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి చిత్ర విచిత్ర వ్యాఖ్యలు చేసి తన పరువును తానే తీసేసుకుంది సనాతన ధర్మంగా సూచించబడే హిందూ మతం తిరోగమనశాలి పితృస్వామ్యమైనది స్త్రీలను తిరస్కరించేది సనాతన ధర్మాన్ని అనుసరించే హిందువుల్లో పితృస్వామ్యం స్త్రీ ద్వేషం లింగ వివక్ష పుట్టుకొచ్చాయి ఈ మాటలన్నీ తమ అధ్యయన సారాంశంగా చెప్పేసింది ఈ మాటలన్నీ ఎవరి నోటి నుంచో వచ్చినవిలా ఉన్నాయంటే ఆ ఎవరో గారే ఈ బ్యాంకు గారి గురువుగారా అని మీకు సందేహాలు వస్తున్నాయి ఆ ఎవరో గ్యాంగ్ లెఫ్టిస్ట్ గ్యాంగే ఆ లెఫ్టిస్ట్ కన్నింగిస్ట్ గ్యాంగ్ వరల్డ్ బ్యాంక్ సారు గారి గురుడో ఎవడో తెలియదు కానీ ఆ మాటలు ఈ మాటలు మాత్రం సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి హిందూ సమాజం మీద నిప్పులు చెరగడం తోక వంకర పాక్కు పాదాభివందనం చేయడం ఆ గ్యాంగ్ పని ఇప్పుడు అదే పని వరల్డ్ బ్యాంక్ చేస్తోంది అకారణంగా హిందూ మనోభావాలు దెబ్బతీయాలని చూసి అసత్య ప్రచారాలు చేసేస్తే చెత్త గ్యాంగ్ను గొప్ప కింగ్ లా చూపించేస్తే నమ్మేయడానికి ఎవరు సిద్ధంగా లేరు తానా తందానా గ్యాంగ్ దగ్గర మీ కబుర్ల బులబాటం తీర్చుకుంటే తీర్చుకోండి అని హిందూ జాతి హితవు పలుకుతోంది ఎలాంటి ఆధారాలు లేకుండా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భిన్న భాషలు భిన్న సంస్కృతులు భిన్న నాగరికతలు విభిన్న జాతులు మతాలు మనస్తత్వాలతో ఉన్న ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి సర్వజన సౌభ్రాత్వం కోరుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకెళుతూ ఆకాశమంత ఎత్తు ఎదుగుతున్న భారతావని మీద నిందలు అన్నింట అధోగతి పాలవుతూ పాతాలానికి పోతున్న అనేక తప్పిదాలు చేసి కాళ్ల బేరానికి వచ్చిన పాక్పై ప్రశంసలు కురిపిస్తే ఎవ్వరూ నమ్మరుగాక నమ్మరు ఈ వ్యాఖ్యలు చేసినందుకు ప్రపంచ దేశాలు చీకొడతారు చీత్కార సత్కారంతో తలదించుకునేలా చేస్తారు భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ శ్రీలంక మాల్దీవులు తదితర దక్షిణాసియా దేశాలపై ప్రపంచ బ్యాంకు అధ్యయన నివేదిక వెల్లడించింది కరోనా మహమ్మారి నిర్మూలన దక్షిణాసియా దేశాలను బహుళ విధాన సవాళ్లతో విడిచిపెట్టింది రష్యా ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావంతో ఇవి మరింత తీవ్రమవుతున్నాయని ఈ నివేదిక తెలియజేసింది బంగ్లాదేశ్ పాకిస్తాన్ వంటి దేశాల్లో వర్క్ ఫోర్స్లో మహిళల భాగస్వామ్యం బాగా పెరిగింది ఆర్థికాభివృద్ధిలో ఆయా దేశాలు ముందున్నాయి అయితే భారతదేశం విషయానికొస్తే మహిళల భాగస్వామ్యం పరిమితంగానే ఉంది అని వరల్డ్ బ్యాంక్ వ్యాఖ్యానించింది అనాదిగా భారత్ పితృస్వామ్యం పితృస్వామ్య సమాజంలో కూరుకుపోయిందని ఇది మహిళల పాలిట శాపమైందని వ్యాఖ్యానించింది లింగ అసమానతలు పన్ను విధానాలలో అవసరమైన మార్పుల గురించి వివరిస్తున్నట్టు పైకి బిల్డప్లిచ్చి భారతావని హిందువులను కించపరచడానికి ఎజెండాను ముందుకు తెచ్చింది విదేశీ ఆక్రమణదారుల సాంస్కృతిక మారణ హోమానికి ముందు భారత నాగరికత దేశానికి పితృస్వామ్యం లేదా పితృస్వామ్య సమాజం అనే విషయాలే తెలియవని ప్రపంచ బ్యాంక్ తెలిసినట్టు లేదు తెలుసుకుంటే ఈ వ్యాఖ్యలు చేయదని కొందరు అంటుండగా ప్రపంచ బ్యాంకు నివేదిక ఉపన్యాస వాక్కులు కుహానా మేధావులు దేశ జాతి వ్యతిరేక శక్తుల పలుకులని అంటున్నారు భారతదేశ సాంప్రదాయక సామాజిక నిబంధనల కారణం వల్లే దేశ మహిళలను చిన్న చూపునకు గురయ్యారని ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా కార్యాలయ ప్రధాన ఆర్థికవేత్త మౌరిజియా బుసో సెలవిచ్చారు ది ఫ్రంట్ ప్రకారం బుసో వ్యాఖ్యానాలు ఇలా ఉన్నాయి నిర్బంధ సామాజిక నిబంధనలు కార్మిక మార్కెట్లో మహిళలకు అడ్డంగులుగా నిలిచాయి అని మరో ఆర్థిక శాస్త్రవేత్త ఆలిస్ ఎవాత్స్ భారత్ పితృస్వామ్య ఉచ్చులో చిక్కుకుందని అన్నాడు అయితే ఈ గ్రేట్ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్లకు బంగ్లాదేశ్ పాకిస్తాన్ల గురించి పల్లెత్తు మాట అనలేదు ప్రపంచ బ్యాంక్ విమర్శల పర్వంలో ఇస్లామిక్ దేశాల ఊసే లేదు దేశంలోనే హిందూ వ్యతిరేకులు ఉన్నారని ఇన్నాళ్ళు భావిస్తూ వచ్చాం అయితే ఇప్పుడు హైందవ జాతి ద్వేష హిందూ వ్యతిరేక భావాలు అంతర్జాతీయ సంస్థల్లోని సైతం చిక్కుకుపోయినట్టుగా కనిపిస్తోంది పాశ్చాత్య ప్రపంచానికి చెందిన ఈ గుహానా గ్యాంగ్కు భారతదేశ చరిత్ర నాగరికత సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలపై పాఠాలు చెప్పి గుణపాఠం నేర్పాలని హిందూ బంధులు వ్యాఖ్యానిస్తున్నారు ఇస్లామిక్ క్రిస్టియన్ ఆక్రమణదారులు భారతీయులపై రుద్దిన ఎన్నో అక్రమ ఆచారాలు ఇప్పటి వరకు వస్తుండగా ఇప్పుడిప్పుడే ప్రస్తుత కేంద్ర సర్కారు దయవల్ల వాటి నుంచి బయటపడుతున్నాం హైందవ ప్రాచీన గ్రంథాలు పరిశీలిస్తే మహిళలకు భారతదేశం ఇచ్చిన గౌరవం ఎంత గొప్పదో తెలుస్తుంది అయితే కావాలని కయ్యానికి దిగే కుహాన గ్యాంగ్లకు నిజాలతో పనేమిటి అబద్ధాలే వారికి జీవిత సర్వస్వం ప్రతిభావంతుని చూస్తే చాలామందికి కన్నెర్రగా ఉంటుంది ఇది అంతే అన్నింటా అభివృద్ధిలోకి దూసుకెళ్తున్న భారత్ను చూస్తుంటే పాపం వీళ్లకు ఒళ్లు మండిపోతుంది అని నెట్టింట్లో కమెంట్లు పెడుతున్నారు